మల్టీ జోనలా జిల్లా కేడర డోలాయమానంలో హెచ్ఎంలు అడ్డగోలు బదిలీలపై ఆగ్రహం విద్యాశాఖలోనే కొరవడిన స్పష్టత జటిలమవుతున్న హెచ్ఎంల బదిలీ సమస్య ఒకటి నుంచి స్కూళ్లు అన్ని విద్యా సంస్థల పునః ప్రారంభానికి సర్కారు ఉత్తర్వులు ఇరవై నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలవులు సిలబస్ కవర్ చేసేందుకు స్పెషల్ క్లాసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రి సబిత సంపాదించిన ట్రస్మా ప్రతినిధులు మే మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ఇతర ప్రవేశ పరీక్షలు గురుకులాలు కూడా ఎల్లుండి నుంచే జలుబు దగ్గు జ్వరం ఉంటే వేరే గదులు ఏళ్ళు పైబడ్డ వారికి వ్యాక్సిన్కు చర్యలు అడెక్కిన టీచర్లు అడ్డుకున్న పోలీసులు మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు టీచర్లకు రాజకీయ పక్షాల సంఘీభావం వెనక్కి తగ్గిన ఎస్బీఐ మూడు నెలల గర్భిణీలు ఉద్యోగాల్లో చేరొచ్చు కొత్త నిబంధన ఉపసంహరణ తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో వెనకడుగు పరస్పర బదిలీల షెడ్యూల్ను ప్రకటించాలి ఉపాధ్యాయుల పరస్పర బదిలీల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉపాధ్యాయుల సర్దుబాటును చేపట్టాలని టీపీటీయు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు తన శ్రేణి ఉద్యోగ హోదాల స్థాయిని నిర్ణయించాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే సుప్రీం ఉద్యోగ హోదాల స్థాయిని వేతన శ్రేణిని నిర్ణయించాల్సిన ప్రాథమిక బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని అది న్యాయ వ్యవస్థ విధి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అటువంటి పనిని నిపుణులకు లేదా వేతన సవరణ కమిషన్లకు అప్పగించడం ఉత్తమమని జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం అభిప్రాయపడింది రైల్వే రిక్రూట్మెంట్ జోన్ల వారీగా చేయాలి కేంద్ర మంత్రికి వినోద్ కుమార్ లెటర్ వీఆర్ఓల జాబ్ చార్ట్ ఖరారు చేయాలి విఆర్ఓల సంఘం నేత గరికే ఉపేందర్ రావు వ్యవస్థ రద్దయ్యే ఏడాది దాటిన విఆర్ఓల జాబ్ చాట్ను ఖరారు చేయకపోవడంతో ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికే ఉపేంద్రరావు అన్నారు రాష్ట్రంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు